నేను గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ షో చూస్తున్నాను. చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, నాగేశ్వర్ కూడా బిగ్ బాస్ షో చూసే స్వభావం ఉందా అని. కానీ ఎందుకు చూస్తున్నానంటే, ఏ ఇంటికి పోయినా బిగ్ బాస్ గురించి చర్చ, ఎవరిని అడిగినా బిగ్ బాస్ షో చూసావా చూస్తున్నావా, నిన్నేమైంది, ఇవాళ ఏమవుతుంది, మరి ఇందులో ఏంటంట ప్రత్యేకత అనేది నాకు అనుమానం వచ్చింది. ఈ షో చూసినప్పుడు ప్రతిసారి కూడా కొంతమంది తిడతారు, ఇదే నాన్ సెన్స్, అసలు ఏం పోయే రోగం, ఇందులో ఏముంది, అందరూ కలిసి ఒక రూమ్లో ఉంటారు, ఏం చేస్తారో అర్థం కాదు, దీనికి ఇంత సీనా అని తిట్టుకుంటుంటారు. కానీ అదే సమయంలో ఈ తిట్టే కొద్ది మంది ఉంటారు, కానీ ఎక్కువ మంది ఒక్కసారి చూశాక అడిక్షన్, మళ్ళీ ఆ సమయానికి బిగ్ బాస్ షో చూడాల్సిందే. మరి దీని వెనుకాల ఏంటి సైకాలజీ, ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది? ఒక థియరీ ఏంటంటే, దీనికి అసోసియేట్ అయిన హోస్ట్ క్లాన్ అంటారు, అదొక సల్మాన్ ఖాన్ కానీ, ఒక కమల్ హాసన్ కానీ, లేదా ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇలాంటి వాళ్ళు అసోసియేట్ కావడం వల్ల ఈ షోకు పాపులర్ అయింది. మరి అదే నిజమైతే అలాంటి వాళ్ళు అసోసియేట్ అయిన ప్రతి ఒక్కటి పాపులర్ కాలేదు? లేదు, రెండో వాదన ఏంటంటే, కొంత సమాజంలో తెలిసిన వాళ్ళు ఆ టీంలో ఉంటారు, అంటే బిగ్ బాస్ గేమ్లో పాల్గొంటున్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఒక హోమ్లో కొన్ని రోజుల పాటు వారిని ఏ కమ్యూనికేషన్కు సంబంధం లేకుండా, ఏ టెలిఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, అదొక ప్రపంచంలాగా ఇంట్లో ఉంచుతారు. అందువల్ల అందులో కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు. ఈ సెలబ్రిటీలు ఏ రకంగా ఉంటున్నారని చూసడానికే జనం చూస్తున్నారో అన్నది ఒక థియరీ. కానీ మనం అందులో జాగ్రత్త గమనిస్తే అందరూ సెలబ్రిటీలు కారు. అంత బాస్ ఫాలోయింగ్ ఉండి పెద్ద ఎత్తున ఆడియన్స్ను పుల్ చేయగలిగేటువంటి సెలబ్రిటీలు ఏం కారు. మరి ఎందుకు బిగ్ బాస్ షో పాపులర్ అవుతుంది, ఎందుకు ఇది ఇది ఒక గ్లోబల్ ఫినామినా? పోనీ ఇదేదో తెలుగులోనే ఈ పిచ్చి ఉంది ఇంకా అనుకుంటా, అది పొరపాటు, తమిళ్లో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఇది ఒక క్రేజీలాగా, గ్లోబల్ ఫినామినా లాగా ఎందుకు ఉంది? దీన్ని స్టడీ చేసే ప్రయత్నం చేశాను. నిజంగా చెప్పాలంటే కాంక్రీట్గా ఎందుకు పాపులర్ అయింది అనేటువంటిది ఇంకా బహుశా సోషల్ సైన్స్ రీసెర్చ్ జరగాలనుకుంటాను. కానీ కొన్ని ఇమీడియట్గా ర్యాండమ్ థాట్స్, సబ్జెక్ట్ టు అప్డేటింగ్ ఇన్ ఫ్యూచర్, ఈ ర్యాండమ్ థాట్స్ ఏంటి అంటే, వై ఇది ఎందుకు బిగ్ బాస్ షో ఇంత పాపులర్ అవుతుంది? రియాలిటీ షోస్ అన్నీ పాపులర్ కావాలని కూడా ఎక్కడ లేదు. ఇవాళ బిగ్ బాస్ షోకు ఉన్నంత ఆడియన్స్ రేటింగ్ దాదాపు ఏ ప్రోగ్రామ్కు ఉన్నంత ఆడియన్స్ రేటింగ్ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక పాసిబిలిటీ ఏంటంటే, మనిషి స్వభావంలోనే ఒక లక్షణం ఉంటుంది, ఒక ఇతరుల ప్రైవేట్ జీవితాల గురించి తెలుసుకోవాలి, వారి ప్రైవేట్ లైఫ్లోకి తొంగి చూడాలి, మన కనబడని అంశాలని ఇంకా ఇంకా క్రేజీతో చూడాలి, అంటే వీ వుడ్ లైక్ టు సీ సంథింగ్ విచ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ అస్, అంటే అందువల్ల ప్రైవేట్ లైఫ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ అస్. అందుకే మీరు గమనించండి, ఇప్పుడే కాదు, మనకు పత్రికలు ఉన్న రోజుల నుంచి కూడా నాయకులు, సినిమా యాక్టర్లు, ముఖ్యంగా ఫిలిం పర్సనాలిటీస్ ప్రైవేట్ లైఫ్, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఈ ప్రైవేట్ లైఫ్ పైన చాలా పెద్ద ఎత్తున పత్రికల్లో, సినిమా పత్రికల్లో క్రేజీగా మనకు వార్తలు, వ్యాసాలు వస్తుంటాయి. అక్కడ నుంచి టీవీ ఛానల్స్లో మొదలని, మీరు టీవీ ఛానల్స్లో కూడా చూడండి, ప్రైవేట్ లైఫ్ పైన క్రేజీగా చూస్తూ ఉంటారు. మరి ఆ స్టేజ్ కూడా దాటిపోయి మన ఎందుకు, మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంటి పక్క అమలక్కల ముచ్చట్లుంటాయి, మీరు గమనించండి, రోజు అమలక్కలు కూర్చొని వంట అయిపోయినాక, ఎస్పెషల్లీ వాళ్ళు భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోయాక వీళ్ళు కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి గురించి ముచ్చట పెడతారు? ఆ పక్కింటి ఆవిడ ఏమైంది, ఆ పక్కింటి ఆవిడ భర్తతో రాత్రి ఏం కొట్లాడింది, ఈమె బంగారం గొలుసులు ఏం చేయించుకున్నది, ఇది అమలక్కల ముచ్చట్లు. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద లేదా అత్త కోడళ్ళ గురించి మాట్లాడుకోవడం. అంతే, కారణం ఏంటి అంటే, ఆ పక్కింటి ఆవిడ వచ్చి ఈమెతో మాట్లాడడంలో క్రేజీ, ఈమె ప్రైవేట్ లైఫ్ ఆమె తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, వెంటనే మళ్ళీలో 10 మందికి చెప్పాలి, నీకు తెలుసా రాత్రి ఏం తెలుసా, పలానా ఆమె పలా ఆయనతో ఏం కొట్లాడిందో తెలుసా, ఏ ఇదో పెద్ద క్రేజీ. లేదు నీకు తెలుసా పలానా ఆయన వాళ్ళ భార్యను తల్లిగారింట్లో పడగొట్టాడట, అసలు తీసుకురాడట, ఇక అక్కడే ఉంచుతాడట, ఇదంతా పెద్ద క్రేజీగా. నువ్వు ట్రంప్ కిమ్ మీటింగ్ అయ్యారని వాళ్ళు చర్చించుకోరు. ఇలాంటి ప్రైవేట్ లైఫ్లో తొంగి చూడడం అనేది హ్యూమన్ క్యారెక్టర్లోనే, హ్యూమన్ నేచర్లోనే, ఇది భారతదేశంలో ఉన్నవాడా, అమెరికాలో ఉన్నవాడా అనే సంబంధం లేదు. ఎందుకంటే మనకు చాలా విచిత్రం ఏంటంటే, మనుషులు ఇంత వైవిధ్యంగా కనబడతారు, వెరీ వెరీ డైవర్స్
పీపుల్, వాళ్ళ టేస్ట్, యాటిట్యూడ్స్, బిలీఫ్స్, ఒపీనియన్స్ చాలా డైవర్సిటీ ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు గమనించండి, మనుషుల్లో ఒక యూనివర్సల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ వన్ ఆఫ్ ది యూనివర్సల్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగి చూడడం, ఇతరుల ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవడం. బహుశా ఇది ఒక కారణమై ఉండవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ షో ఏంటి, ఇట్ ఇస్ రియాలిటీ షో. రియాలిటీ షో ఏంటంటే నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని మీకు చూపెట్టడం. ఎందుకంటే వాళ్ళు అక్కడ రియల్ లైఫ్లో ఉంటున్నారు, దిస్ నాట్ వర్చువల్, ఇట్స్ నాట్ యాక్షన్. వాళ్ళకి కావాలని మనకు అయితే అఫ్కోర్స్ బిగ్ బాస్ షోలో కూడా కొంత యాక్షన్ ఉంటుంది, అంతా రియల్ అని చెప్పలేము. దెర్ ఆర్ ఆల్ సెవెరల్ క్వశ్చన్స్ అన్ దాట్. బట్ ఇది రియాలిటీ షో అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒక ప్రత్యేక పరిస్థితులను సృష్టించి కొంతమంది వ్యక్తులు, అది కూడా ఒకరికొకరు సంబంధం ఉండదు, చాలా డైవర్స్ ఫీల్డ్స్ నుంచి వస్తారు, సెలబ్రిటీ నుంచి వస్తారు, కామన్ మ్యాన్ వస్తారు, వాళ్ళను బిహేవ్ చేయమని చెప్తారు. వాళ్ళు నేచురల్గానే బిహేవ్ చేయాల్సి వస్తుంది, అన్ని రోజులు యాక్షన్ చేయలేరు. అందువల్ల వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారి నిజ జీవితంలో అనేదాన్ని వెండి తెర పైన చూపెట్టడం, ఒక స్మాల్ స్క్రీన్ పైన చూపెట్టడం ద్వారా మనం వారి జీవితాల గురించి తెలుసుకుంటున్నామనే క్రేజ్తో బిగ్ బాస్ చూస్తున్నారనేది ఒక థియరీ. ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎప్పుడైతే ప్రైవేట్ ఇండివిజువల్ లైఫ్లో కామన్ లైఫ్ బిహేవియర్ ఉంటుంది, ఉదాహరణకు బిగ్ బాస్ షోలో ఒక అతను, మనకందరికి తెలుసు, యజమానులుగా కొంతమంది, సేవకులుగా కొంతమంది, మనలో ఒక తెలియని లక్షణం ఉంటుంది, నాకు ఎవడన్నా ఇలా సేవలు చేస్తే బాగుండేది, నాకు పొద్దున్న ఎవడన్నా తల పట్టుకొని మసాజ్ చేస్తే బాగుండేది, నాకు ఎవడన్నా పొగిడితే బాగుండేది అనేటువంటి కోరిక మనలో ఉంటుంది. కానీ అది తీరదు. కానీ ఎదుటి వ్యక్తి బిగ్ బాస్ షోలో యజమానిగా సెలెక్ట్ అయిన వాళ్ళు సేవకులుగా సెలెక్ట్ అయిన వాళ్ళతో హెడ్ మసాజ్ చేయమని అంటారు. అది చూసినప్పుడు ఎక్కడో కన్నా నా స్వభావం కూడా ఇదే కదా, నాకు కూడా అలా ఎవరితోనన్నా చేయించుకుంటే బాగుండేదని అనిపించింది కదా అనే కనెక్ట్ కనుక వస్తుంది. అంటే ఇతరుల ప్రైవేట్ లైఫ్లోకి మనం తొంగి చూసినప్పుడు మన ప్రైవేట్ లైఫ్లోకి కూడా మనం తొంగి చూస్తాం. వీ విల్ ఆల్సో లుక్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. మనం ఈ మన ఓన్ లైఫ్లోకే చూసినప్పుడు సహజంగానే వీ హ్యావ్ ఎ కనెక్ట్. ఓహో, నాలాగే బిహేవ్ చేస్తున్నారు, నాలాగే ఇరిటేట్ చేస్తే అరుస్తున్నారు, నాలాగే పలానోడు తిట్టుకుంటున్నాడు, నాలాగే ఒకడు వేదాంతం చెప్తున్నాడు, నాలాగే ఒకరు ఫోజులు కొడుతున్నారు, నాలాగే ఒకరు అరుస్తున్నారు, ఒకరు కామ్గా ఉన్నారు, నాలాగే ఒకరు సాడిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, నేను కూడా సాడిస్టే కదా. ఇలా తనను చూసుకోవడం ద్వారా ఒక ఆనందాన్ని పొందడం, తన బిహేవియర్ను లెజిటిమైజ్ చేసుకోవడం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ షేడ్స్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఆ నెగిటివ్ షేడ్స్ ఆఫ్ బిహేవియర్ను తన కళ్ళ ముందు ఒక స్మాల్ స్క్రీన్లో చూడడం ద్వారా ఒక లెజిటిమైజ్ చేసుకోవడం, ఓకే దిస్ ఇస్ ఆల్సో అన్ యాక్సెప్టబుల్ బిహేవియర్, నేనే కాదు నాలాగే చాలామంది బిహేవ్ చేస్తారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ డెరైవ్ చేయడం వల్ల బిగ్ బాస్ షో చూస్తున్నారు ఆడియన్స్ అనేది మరో థియరీ. ఇంకొక థియరీ ఏంటంటే, సెగ్మండ్ ఫ్రాయిడ్ తన థియరీలో ఒక మాట చెప్తాడు. అంటే ఒక సైకీ ఎలా పనిచేస్తుంది, స్ట్రక్చరల్ ఫంక్షనింగ్ ఆఫ్ సైకీ ఎలా ఉంటుంది అన్నప్పుడు, మనిషి ఆలోచన, మనిషి థింకింగ్ అనేది మూడు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి సూపర్ ఈగో, రెండు ఇగో, మూడోది ఇడ్, ఐడి ఇడ్. ఈ సూపర్ ఈగో, ఇగో, ఇడ్ అనే మూడు రకాల బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఇది మన న్యూరో సైన్స్ కాదు, అంటే మన మెదడులో సూపర్ ఈగో ఒక పార్ట్, సెరిబ్రమ్ సెరిబెల్లం లాగా ఇగో ఒక పార్ట్, ఐడి ఒక పార్ట్ అని అనుకోకండి. మన హ్యూమన్ థింకింగ్లో ఈ మూడు డైమెన్షన్స్ ఉంటాయి. సూపర్ ఈగో ఏంటంటే నీకున్న మోరల్ ఫ్రేమ్వర్క్, ఎథికల్ ఫ్రేమ్వర్క్, ఫ్యామిలీ వాల్యూస్, నీ రిలీజియను, స్పిరిచువల్ అవుట్లుక్, ఇవన్నీ కూడా సూపర్ ఈగో. అంటే నీలో ఈ సూపర్ ఈగో ఒక లక్షణం, ప్రతి మనిషిని గవర్న్ చేస్తుంటాయి మన ఆలోచన. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఈ రకంగా బిహేవ్ చేయొచ్చు, ఈ రకంగా బిహేవ్ చేయకూడదు అనేది సూపర్ ఈగో మన బిహేవియర్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది రకరకాల ఏది నైతికం, ఏది అనైతికం, ఏది యాక్సెప్టబుల్, ఏది అన్యాక్సెప్టబుల్, ఏది మన ఫ్యామిలీ వాల్యూస్ ఒప్పుకుంటాయి ఒప్పుకో, ఇదంతా సూపర్ ఈగో. ఇక రెండవది ఏంటంటే ఈగో. అంటే మనిషి తన నార్మల్ ఈగోను నెగిటివ్ కనెక్టేషన్లో చూడకూడదు. సహజంగా ఈగో అంటే అహంభావం అని మనకు ఇంగ్లీష్లో మీనింగ్ వస్తుంది. కానీ సైకాలజీలో వచ్చినప్పుడు ఈగో అంటే ఏంటంటే నేను అంటే నేను నా రియల్ ఎగ్జిస్టెన్స్. సూపర్ ఈగో ఈజ్ నాట్ ఎ రియల్ ఎగ్జిస్టెన్స్. సూపర్ ఈగో ఈజ్ ఇంపోజ్ ఆన్ మీ ఒక వాల్యూ సెట్టింగ్, ఒక ఎథికల్ ఫ్రేమ్వర్క్, ఒక మారల్ ఫ్రేమ్వర్క్, ఒక సోషల్ ఫ్రేమ్వర్క్ నా పైన ఇంపోజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈగో ఏంటి అంటే నా రియల్ లైఫ్, నేను ఎలా జీవిస్తాను,
నేను ఏ రకంగా బతుకుతాను అది ఈగో. అంటే ప్రతి మనిషికి తనకంటూ కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయి, అవి ఈగో. ఇక మూడవది ఏంటంటే ఐడి. ఈ ఐడి ఏంటంటే ప్రతి మనిషిలో ఒక అన్కంట్రోల్డ్ అన్కాన్షియస్ టెరిటరీ ఉంటుంది. ఈ అన్కంట్రోల్డ్ అన్కాన్షియస్ టెరిటరీలో మనిషి ఒక రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మనలో రోడ్డు మీద పిచ్చిగా అరవాలని ఉంటుంది, లేదా ఎగలాలి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలంటుంది, ఎవరినో బాగా ఏడిపించాలని ఉంటుంది, ఒకరిని బాగా హింసించాలని ఉంటుంది, ఏదో ఒకటి ఒక వైఖరియస్ ప్లెజర్ ఏదో నాలో నాకు తెలియకుండానే నాకు తెలియని కొన్ని లక్షణాలు నాలో ఉంటాయి. ఐ కెనాట్ కంట్రోల్ దెమ్, ఐ ఆమ్ నాట్ ఈవెన్ కాన్షియస్ ఆఫ్ దెమ్. నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా నాకే తెలియదు. ఒక క్రూయల్ లక్షణాలు ఉండొచ్చు, సాడిస్ట్ లక్షణాలు ఉండొచ్చు, ఒక రకరకాల లక్షణాలు నాలో ఉండొచ్చు. ఈ లక్షణాలు ఏమవుతాయంటే ఈ ఐడి అనేది పైకెచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. దీన్ని మన సూపర్ ఈగో ఈగో ఆపుతుంటుంది. ఎందుకంటే ఉదాహరణకు నాకు రోడ్డు మీద వెళ్ళి విపరీతంగా డాన్స్ చేయాలని కోరుకుంటుంది, కానీ ఎక్కడో కాన నా సూపర్ ఈగో నాకు అడ్డం వస్తుంది. ఇట్ ఇస్ నాట్ మారల్, ఇట్ ఇస్ నాట్ ఎథికల్, ఇట్ ఇస్ నాట్ సోషల్లీ అక్సెప్టబుల్ బిహేవియర్ అని. ఇలా నిరంతరం మనిషిలోని అన్కాన్షియస్ అన్కంట్రోల్డ్ టెరిటరీ పైకి రావాలని చూస్తుంటుంది, దాన్ని సూపర్ ఈగో ఆపుతూ ఉంటుంది. అయితే ఇది ఎక్కడ ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలో యూ యాక్చువల్లీ సీ యువర్ సెల్ఫ్, నీ ఐడి, నీ అన్కాన్షియస్, నీ అన్కంట్రోల్డ్ టెరిటరీని నీ కళ్ళ ముందు చూస్తున్నావు. అది చూడడం ద్వారా నీలో ఒక ఆనందం, ఒక లెజిటిమైజింగ్. అందువల్ల అది దాన్ని ఇప్పుడు బిగ్ బాస్ షో ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఈ అన్కంట్రోల్డ్ అన్కాన్షియస్ టెరిటరీ ఆఫ్ హ్యూమన్ మైండ్ను ట్రిగర్ చేస్తుంది. ఈ అందుకే మీరు గమనించండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో మనకు తెలియదు. సో మనలో ఎక్కడ ఉంటుంది, నేను ఒక మహారాణిగా కూర్చొని నా చుట్టూ సేవలు చేయించుకోవాలని, అది మనం రియల్ లైఫ్లో చేయం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన అన్కాన్షియస్ టెరిటరీలో అదొక కోరికగా ఉంటుంది, అది బిగ్ బాస్ షోలో చూసినప్పుడు మనం కనెక్ట్ అవుతాం. సో అందువల్ల ఈ ఐడిని అంటే బిగ్ బాస్ షో అనే ద్వారా మనలో ఉన్నటువంటి సూపర్ ఈగోను ఈగోను పక్కకు పెట్టి మన ఐడిని అంటే మన అన్కంట్రోల్డ్ అన్కాన్షియస్ మైండ్ను ట్రిగ్గర్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా బిగ్ బాస్ షో పట్ల ప్రజలు ఇంత అడిక్ట్ అవ్వడానికి కారణమవుతుంది అనేది సెగ్మెంట్ ఫ్రాయిడ్ సైకాలజీని మనం అప్లై చేసినప్పుడు ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. బట్ స్టిల్ ఇది కంక్లూజివ్ పాయింట్స్ కాదు, బట్ డెఫినెట్గా ఇట్ నీడ్స్ మోర్ రీసెర్చ్. ఎందుకంటే లక్షల వేలాది లక్షలాది మందిని కోట్లాది మందిని అట్రాక్ట్ చేస్తున్న ఒక ఫినామినన్ ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అనేది కూడా మనం స్టడీ చేయడం ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్.